folks, welcome back to another video at your algadaurio.com. Ivala manakosam pitala kura ante crabs curry ela cheyalo chupichadaniki Ravi from Overland Park, Kansas mantho unnaru. Hi. So Ravi is an expert in making crabs curry. So me chaala man expert. I just know how to prepare it. That's it. Yeah. So but still chaala mandiki teliyadu ela cheyalo. So right from the beginning, crabs ela cut cheyali and all adantha meeku chupistaru. It's a very easy process according to him. So let's waste no time, chudam crabs curry ela tayar chestaru. Ivi crab claws already unpack chestunte pettukunanu, defrost out cheyadaniki. And then ippudu ee crab ellaga cut cheyalo chusukundam. So meeru chuste ikkada oka shell, idantha shell anamata. So idantha kuda meeku cook cheyadaniki emi use avadu. So idantha waste avutundi. సో ఫస్ట్ ఏం చేస్తారంటే యూ కెన్ ఫస్ట్ కట్ దిస్ లెగ్స్ జస్ట్ ఇట్లా మీ చేతితో విప్పి వచ్చేస్తా మీకు. సో యూ కెన్ కట్ దిస్ లైక్ దిస్. అండ్ కమింగ్ టు దిస్ బాడీ పార్ట్, ఇక్కడ ఇది ఉన్నా చూసారా, ఇది ఇట్లా పట్టుకొని జస్ట్ నీడ్ టు హోల్డ్ దిస్ అండ్ పుల్ ఇట్ అప్. కంప్లీట్ క్రాబ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇదంతా వేస్ట్ అనమాట మనకి. ఇందులో ఈ పార్ట్ కూడా మొత్తం అంతా వేస్ట్. సో ఇదంతా మనం క్లీన్ చేసుకుందాం. ఇదంతా వేస్ట్, ఇది బాడీ పార్ట్ అండ్ ఇవన్నీ కూడా లెగ్స్. ఒకసారి క్లీన్ చేసుకుని కట్ చేసుకుందాం. నాఫ్ యూస్ చేసి జస్ట్ ప్రెస్ ఇట్ లైక్ దిస్. ఇది టూ హాఫ్స్ అయిపోతుంది. ఇంకా చిన్నగా పీస్ కావాలనుకుంటే ఇట్లా కూడా ఇంకొక క్వార్టర్ పీస్ వస్తుంది. అండ్ ఈ లెగ్స్ లో మీకు కింద ఈ ఎండ్ పార్ట్ చూస్తే మీకు చాలా ఇవి షార్ప్ గా ఉంటాయి, ప్లస్ ఇట్స్ నాట్ చూయబుల్ ఆల్సో. సో యూ కెన్ జస్ట్ బ్రేక్ దిస్. సో ఇప్పుడు మనం క్లీనింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు కర్రీలోకి గ్రేవీ ఎలా, గ్రేవీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసుకుందాం. సో ఇప్పుడు మసాలా వేసుకోవడానికి ఐటమ్స్ చూసుకుందాం. 2.5 inch జింజర్, ఒక 10-12 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్, 2 inch దాల్చిన చెక్క, అండ్ ఒక 10-12 వరకు క్లోవ్స్ తీసుకున్నాను, అండ్ జీరా, ఇది కొబ్బరి పొడి. సో ఇప్పుడు మసాలా చేసుకుందాం. యాక్చువల్గా పచ్చి కొబ్బరి యూజ్ చేసుకుంటాం. మనకి ప్రజెంట్ కొబ్బరికాయ ఇక్కడ అవైలబుల్ లేదు, సో అందుకని కొబ్బరి పొడి యూజ్ చేస్తున్నాం. షెడెడ్ కోకోనట్, ఇప్పుడు మన గ్రేవీ కోసం మసాలా రెడీ అయిపోయింది. సో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని మనం మిక్స్ చేసుకుంటే మనకి ఇలా పేస్ట్ అవుతుంది. సో దిస్ విల్ బి అవర్ గ్రేవీ ఫర్ కర్రీ. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ముందు బౌల్ పెట్టి ఆల్రెడీ పోయి స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ పోస్తుంది. సో ఆయిల్ నాన్ వెజ్కి నార్మల్గా ఎక్కువే పడుతుంది. సో మీరు వన్ డే ఐటమ్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడ్ అయింది. సో ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న 1.5 కప్ ఆనియన్స్ వేస్తున్నాం, అలాగే గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి. ఇందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్ క్లాస్ వేద్దాం. కాబట్టి మీకు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం.
కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ కలుపుకుంటాం. థర్డ్ గ్లాస్ బాగానే కుక్ అయినాయి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ కాబట్టి మనకి అంత కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేద. సో యాక్చువల్గా మీకు గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి మీరు మసాలా వేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ కొంచెం స్పైసీ ఎక్కువ తినట్టయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను కారం. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మొత్తం పెట్టుకుని గోడ. సో మసాలా వేసుకున్నాం, ఇప్పుడు అలాగే సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు. సో ఆల్రెడీ సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకుని ఇంకా కుక్ అవనిస్తే ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది మనకి. 10 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు మనం కుక్ అయింది లేదా ఒకసారి తీసుకుని చూసుకుందాం. సో మీకు నాన్ వెజ్ కర్రీ కానీ ఏ కర్రీ కానీ ఎప్పుడైనా ఉడికిందా లేదా అని తెలియడానికి ఈజీ ఆప్షన్ ఏంటంటే, సో మనం వేసిన ఆయిల్ మనకి గ్రేవీ పైన తేలుతూ ఉంటుంది. సో దట్స్ మీన్ దట్ మీన్స్ కర్రీస్ కుక్. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా కలుపుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే యూ కెన్ హ్యావ్ పీతల కర్రీ రెడీ. క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుని కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నాను, అలాగే ఆనియన్ కూడా ఉంది మనకి గార్నిషింగ్కి. సో లెట్స్ టేస్ట్ దిస్. సో మన క్రాబ్ కర్రీ రెడీ అయింది. ఇవాళ మన ఇంటికి గెస్ట్ కింద శ్వేత వచ్చింది. సో శ్వేత టేస్ట్ చేసి చూసారు కదా, ఇవాళ మన గెస్ట్ అయిన రవి చాలా బాగున్నాడు పీతల కూర క్రాబ్ కర్రీ. సో ఇలాగే మీరు మీకేమైనా స్పెషాలిటీ కర్రీస్ మీకు తెలిస్తే మీరు మా ఛానల్లో మీ వీడియోస్ని అప్లోడ్ చేద్దామని అనుకుంటే just let us know through your comments in the paste your any comments ki. We will shoot it, we will edit it, and we will upload your video. So finally, thanks a lot for supporting us.